టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిందితులు రాజేందర్, నీరేష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్కి చెందిన నిందితులు రాజేందర్, నీలేష్ ను పోలీసులు అరెస్టు చేయతంటూ వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతున్నారు. ఒక్కసారైనా వారిని చూపించాలని కోరుతున్నారు. 10 లక్షల రూపాయలు ఇచ్చేంత ఆర్థిక స్తోమత తమకు లేదన్నారు. నాకు తెలియదు, ఇక మేము ఇటు వచ్చినామంటే అని కూడా ఫోన్ చేసిలేరు. అంతా 2-3 దినాలు ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా బంద్ ఉన్నది. ఆ ఫోన్ చేస్తే కూడా ఫోన్లు బంద్ ఉన్నాయి. శనివారికి చేస్తే శనివారి ఫోన్ కూడా బందే ఉన్నది. మరి ఎట్లా ఏం సంగతి అది కాల్ చేయాలి. టీవీలో బుధవారం ఉన్నాడు, ఏమో టీవీలో వచ్చింది. టీవీలో వచ్చినట్టు ఇట్లా పలానా మంచి ఇట్లా జైలు వేసిండ్రు. అది ఎవరు పిల్లనట నేను ఇంటి అప్పుడు అప్పుడు నేనుకుంటే అప్పుడు చేసుకుంటానే అయినా అప్పుడు వచ్చినాకనే చేసుకుంటాను. ఇక లోపల ముట్టుకుంటే ఇక నా భార్య ఏమన్నా చూస్తా ఇక జైల్లో ఉన్నాడని మొన్న 4 దినాలకు నేను వచ్చింది పొద్దు కదా ఏడ్చి ఆకలికొని నిన్న వచ్చింది. నిన్న వచ్చి ఏం దొరకలేదు, ముఖం కూడా కనిపించలేదు. యాడ వేసిండ్రు, ఏం వేసిండ్రు, ఏడ్చి వస్తే మరి నాకు ఎక్కడ.